ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి, ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ప్రజల ఆస్తుల దుర్వినియోగానికి సంబంధించి విచారణ కొరడ జరిపించింది. ఇద్దరు అధికారులు, కీలకమైనటువంటి శాఖలు నిర్వహిస్తున్నటువంటి ఈ అధికారులు ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడ్డారని, అలాగే అవినీతిలో కూరుకుపోయారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ అధికారులు ఎవరు, వారు చేసినటువంటి నష్టం ఏంటి, వీరిద్దరిలో ఒకరు రిటైర్ అయిపోయినటువంటి పరిస్థితి, ఈ రిటైర్ అయినటువంటి అధికారి పైన చర్యలు తీసుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఇద్దరు అధికారులు, ఒకటి సమాచార శాఖ చాలా కీలకమైనది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రచార పౌర సంబంధాల వ్యవహారాలన్నీ కూడా ఆ శాఖే చూస్తుంది. సో విజయ్ కుమార్ రెడ్డి తుమ్మ, ఐఐఎస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, సెంట్రల్ నుంచి వచ్చినటువంటి అధికారి. ఇంకొక ఆయన టిటిడి జేయూఓ స్థాయి నుంచి, ఈఓఐ, అన్ని రకాల ఇన్ఛార్జ్ సెంట్రల్ నుంచి వచ్చారు, ఆయన కూడా సర్వీసెస్ నుంచి వచ్చారు. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇద్దరు అధికారులు పూర్తిగా దుర్వినియోగానికి పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని ఎంక్వైరీకి ఆల్ఫర్ చేసింది కొత్త ప్రభుత్వం. ఎలా చూడాలి? డెఫినెట్గా అది స్వాగతించాల్సింది. ఎవరైనా కానీ ప్రభుత్వ ఆస్తులకి కస్టోడియన్గా ఉండాల్సిన వీళ్ళు ప్రపంచ ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతున్న తిరుమలని ఆ పవిత్రతను భంగం కలిగించే ధర్మారెడ్డి గారి విషయంలో కావచ్చు, పౌర సరఫరాలని ఎప్పటికప్పుడు కరెక్ట్గా లైన్లో పెట్టాల్సిన ఆ వ్యక్తి విజయ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు మీద ఎలిగేషన్స్ని తప్పకుండా, ఎందుకంటే ఆ శాఖకు సంబంధించిన వాళ్ళే మీడియా మిత్రులే వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు, కాబట్టి అది వెలికి తీయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అండి, ఒకటి మీరు చెప్పిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి విచారణకు ఆదేశించింది, ఎందుకంటే వాళ్ళు అంత తేలిగ్గా ఆదేశించరు, ఎవిడెన్స్ ఉంటేనే, నిజంగా ఉన్నాయి ఆరోపణలు ఉంటేనే. ఎప్పుడు లేని విధంగా ధర్మారెడ్డి గారు జేయూగా తిరుమలకి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంటర్ అయ్యారండి. అనేక వివాదాలకి కేంద్ర బిందువు ధర్మారెడ్డి, ఆయన కేంద్ర రక్షణ శాఖలో ఉన్న ఆఫీసర్ని డిప్యూటేషన్ మీద ఇక్కడ తీసుకున్నారు. ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ ఉన్న వ్యక్తి కూడా ఎవరు ఎవరు లేరు. ఆయన కొద్దిగా డిప్యూటీ ఈఓగా ఆడించి ఈఓ రోల్ కూడా, ఈఓ యాక్చువల్గా ఐఏఎస్ ఉండాలి, ఇన్ఛార్జ్ ఈఓ ఇచ్చారు ఇచ్చారు అంటే ఈఓ అనే పొజిషన్ టిటిడి యాజ్ పర్ రూల్స్ ఏంటి, గత చరిత్రలో ఐఏఎస్ తప్పితే ఎవరికి ఇవ్వండి, మామూలు ఐఏఎస్ కూడా కాదు, ఆల్మోస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండేటువంటి ఐఏఎస్కి ఇవ్వాలి ఇవ్వాలి. సో అందుకనే చాలా మంది రిటైర్మెంట్కి దగ్గరగా ఉండే ఐఏఎస్లు అందరూ కనీసం ఒక సంవత్సరం అయినా మాకు శ్రీవారి సన్నిధిలో అవకాశం ఇవ్వండి అని అడిగేటువంటి పరిస్థితి ఉండేది. డెఫినెట్గా అలాంటి పొజిషన్ ఎలా ఇచ్చారు, గవర్నమెంట్ ఎలా ఇచ్చింది, అది అంటే వడ్డించే వాళ్ళు ఉంటే మన వాళ్ళు అయితే ఎక్కడ ఉన్నా కానీ. మీరు చెప్పింది కరెక్ట్ సార్, ఒక నిమ్మగడ్డ రమేష్ ఆయన కూడా ఏ పొజిషన్లో ఉండి ఆయన టీఓగా చేశాడు, ఒక జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ ఆయన చేశాడు, తర్వాత ఇప్పుడు అజయ్ కల్లా ప్రభుత్వ సలహాదారు, వీళ్ళందరూ ఆ పొజిషన్ ఉండాలి ఇవ్వాలి, ఎక్కడి నుంచి తీసుకొచ్చి మనం చెప్పిందే చేస్తాడనే ఉద్దేశంతో ధర్మారెడ్డికి ఇచ్చారు. ఆ పవిత్రతని భంగం కలిగించినట్టే కదా ఆయన హయాంలో అండి. ఒక్కటి ఫస్ట్ చూసుకుందాం, శ్రీవాణి ట్రస్ట్ ఫస్ట్ ఎలిగేషన్, దాంట్లో 100 కోట్లు అవినీతమయమైపోయిందని బయటికి తీసుకు చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. ఒక 10,000 కనపడుతుంది, 10,500 వసూలు చేసి 500 లెక్క చూపిస్తున్నారు, 10,000 ఏమవుతుంది అన్నారు. దాని మీద ఏదో శ్వేతపత్రం రిలీజ్ చేసినా అది నమ్మశక్యంగా లేదనేది అందరి యొక్క అది. అంటే దాని మాటను 10,000 ఇమ్మీడియట్గా ఫ్లైట్లో వెళ్ళి దిగంగానే దర్శనం చేసుకుని రావటం, ఆ మాటను అనేక మంది ప్రముఖుల్ని పరిచయాలు చేసుకుని ఆ పరిచయాల ద్వారా వైసీపీకి ఫండ్ వచ్చేటట్టుగా చేశారనేది ఆరోపణ. అది ఎంత 800 కోట్లు వెళ్ళి ఏ విధంగా దేవాలయాలు పునరుద్ధరించడానికి, దేవాలయాలు పునర్నిర్మించడానికి ఆ డబ్బులు వెచ్చించావంటున్నారు, దాంట్లో కూడా కనపట్టల లెక్కలు, అది ప్రధానమైన ఆరోపణ. రెండు అండి, 200 నుంచి 250 నుంచి 300 కోట్లు సివిల్ కి వర్క్స్కి ఉంటాయి కదా తిరుమల అంది మొత్తం, ఎప్పటికప్పుడు ఆ డబ్బులు ఆ స్వామికే పెట్టాలి, ఆ డబ్బులు ఏట అయ్యే ఖర్చు 230 నుంచి 250 కోట్లు. ఈయన వచ్చిన తర్వాత 1,722 కోట్లు లెక్క చూపించాడండి. ఎంత తేడా ఉంది సార్, 1,500 కోట్లు తేడా, ఇది ఒక్క దాంట్లోనే ఫస్ట్. రెండు, ఒకప్పుడు 14 మఠాలు ఉండేవి, ఇప్పుడు 34 మఠాలు అయినాయి, ప్రైవేటు మఠాలు వెలిసినాయి. దీంట్లో ముఖ్యంగా శారదాపీఠం వేరే ల్యాండ్ ఇచ్చారు కదా, ల్యాండ్ ఇచ్చారు, ల్యాండ్ ఇవ్వాల్సిన దానికంటే 2 అంతస్తులు ఎక్కువగా ఆయన ఆక్రమించుకున్నాడు, 3 అంతస్తులు కట్టాల్సింది 6 అంతస్తులు కట్టించుకున్నాడు, అవి కూడా కూలగొట్టాలని చెప్పేసి సాక్షాత్ జనసేన లీడర్లందరూ, బీజేపీ టీడీపీ లీడర్లు కంప్లైంట్ ఇచ్చారు. స్వామీజీలు కూడా వెళ్తున్నారు కదా, స్వామీజీలు కూడా మేము ఆత్మ అర్పణ చేసుకుంటాం అని చెప్పేసి హెచ్చరిక. అంటే తిరుమల పవిత్ర కాపాడాల్సిన అధికారులు ఇలా చేస్తే ఎట్లా సార్, శ్రీవాణి టెస్ట్ ఆరోపణలు. చివరికి ఇంకొకటి, దాంట్లో ఒక్క సివిల్ కేసు ఇదిలోనే 1,500 కోట్లు తేడా కనపడుతుంది. ఇక్కడ
ఉదయాస్తమాన సేవ అంట. అస్తమానం అక్కడే ఉండొచ్చు అంటే చూడండి ఇక్కడ అసలు ఇప్పుడు సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది సార్. అప్పుడు డాలర్లో పింక్ డైమండ్ విషయంలో కావచ్చు, డాలర్ శేషాద్రి విషయంలో కావచ్చు, సుప్రీంకోర్టు మార్గదర్శకం కావచ్చు, ఈ ఫండ్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఫండ్ ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత అత్యంత ఆదాయం వచ్చేది తిరుమల తిరుపతి దేవస్థానం. దీన్ని దేవుడి సేవకు ఉపయోగించాలి. దీని కింద ఉన్న ప్రపంచంలో ఎక్కడున్నా టీటీడీ కళ్యాణ మండపాలు కావచ్చు, గుడులకు మాత్రమే వెచ్చించాలి అనేది ఇదండి. మరి ఇక్కడ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఉదయాస్తమాన సేవ అంటే మీరు ఒక ఆసుపత్రి కోసం కోటి నుంచి కోటిన్నర ఆసుపత్రుల బాగుల కోసం అని చెప్పి పెట్టి కోటి నుంచి కోటిన్నర ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఉదయాస్తమాన సేవ. అంటే అక్కడే ఉండొచ్చా, దేవుడి దగ్గరే ఉండొచ్చా, విగ్రహం పక్కన? అది చూడండి, ఇక ఉదయాస్తమాన సేవ అని ఈయనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు తుంగలో దొక్కారు. ఇకపోతే సివిల్స్ కేసులు ఇయే, తర్వాత మీకు వచ్చిన ఇష్టం వచ్చినట్టు మఠాలు ఇచ్చేది మీరే. చివరికి అధికార పార్టీ వైసీపీ వాళ్ళు ఎవరైతే సిఫార్సు చేస్తారో ఆ లేఖలు అనుగుణంగా సలహాదారుల్ని ఉద్యోగుల్ని ఇష్టం వచ్చిన అపాయింట్ చేసుకుంటే దాంట్లో అవినీతి ఎక్కడొచ్చింది? కోట్ల రూపాయలు అవినీతి వచ్చింది. తర్వాత తిరుమల కాంప్లెక్స్ 5 యాత్రి నివాసం పేరు మీద దాని ఒక్కట్లోనే 98 కోట్లు అవినీతి తెలియదండి. ఎన్ని ఒక ఎత్తు అయితే సోమవారి పెట్టి నైవేద్యంలో కూడా చాలా అవినీతి, అందులో కూడా కమిషన్లే. ఇంత దారుణం అండి. సో ఈ కమిషనర్లు అంటే కమిషన్లు తీసుకునే వాళ్ళ? అదే కదా ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు విచారణ చేయాలి సార్. శ్రీవారి అన్నప్రసాదాల విషయం, లడ్డు తయారీ విషయంలో కావచ్చు, పేదవాళ్ళకి అక్కడ ఉచిత అన్నం ప్రసాదాలు భక్తులకి ఎవరికైనా ఇస్తారు, ఆ ఉచిత అన్నదానం తినడం కోసం లైన్లో నిలబడి వెళ్తున్నటువంటి అక్కడ ఇస్తారు ఆన్లైన్లో. తర్వాత నగదు బదిలీ అండి, నగదు మనం లెక్కించేది ఉంటుంది పరకామని. ఆ డబ్బులు 100 కోట్లు ఉంటాయి. ఆ బ్యాంకులు ఎక్కడ పెట్టాలనే విషయంలో కూడా ధర్మారెడ్డి గారు ఇష్టానుసారంగా జరిగిందంటే. కానీ ఒకటి ఇంత జరిగింది కదా, తిరుపతిలో జనరల్గా పరిపాలన బాధ్యతలన్నీ కూడా టీటీడీకి ఉంటాయి. అవునండి. సో ధర్మారెడ్డి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అవునండి, ఆ పొజిషన్లో ఎవరున్నా కానీ ఎగ్జిక్యూషన్ మాత్రమే చేస్తారు, నిర్ణయాలు టీటీడీ అంటే ధర్మకర్తల మండలి అనేది కదా అక్కడ అభిప్రాయం. సో వాళ్ళ దగ్గర నుంచి కానీ అందులో ఉన్న సభ్యులు కానీ ఎవరు ఏమి అభ్యంతరాలు పెట్టలేదా? ఇన్ని కార్యక్రమాలు ఇన్ని కార్యకలాపాలు జరుగుతుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు? ఆయనకి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే లెటర్లు కూడా పక్కన పెడతారు. ఆయన సీఎం గారు తాలూకాని వేసి పడే, సీఎం తాలూకాని ఆయన ఇప్పుడు మనం చూసాం కదా సార్, సీఎం గారికి ఎవరికి అత్యంత సన్నిహితులు? ఓ పెద్దిరెడ్డి గారు. ఆయన లెటర్ ఇస్తే 6 రిఫర్ చేయాల్సిన వ్యక్తి 58 రిఫర్ చేసింది, ఇది మనం చూసాం. తర్వాత రోజా గారు సీఎం గారు సన్నిహితులను ఉద్దేశంతో ఆమె ఎప్పుడు వెళ్ళినా కానీ ఆమెతో పాటు 30 మందికి యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ మిగతాది ఈయన ఏదైతే చెప్పాడో, ఈయనకి ఎవరైతే విధేయులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే పర్మిషన్స్ ఇచ్చి వ్యవస్థ మొత్తం కంప్లీట్గా, దీని విజిలెన్స్ అనేది చాలా కీలకం. దీన్ని ఎవరెవరికి ఇచ్చారు, ఏ విధంగా సిఫార్సు చేసి ఇచ్చారు, దీని వెనక డబ్బులు ఎవరైనా తీసుకున్నారా, దర్శనాలని చెప్పి డబ్బులు తీసుకునే బ్యాచ్ కూడా అక్కడ ఉంటారు, ఎంతైనా ఇస్తారు అక్కడ, ఎందుకంటే దేవుడిని దర్శించాలన్న ఉద్దేశంతో. దీన్ని ఈ విధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా వైసీపీ ప్రభుత్వంలో దారుణమైన పరిస్థితి అండి. అన్ని వీళ్ళ చేతిలో తీసుకొని ఇష్టం వచ్చింది. యువకు పవర్స్ ఉంటాయి, ఈయన యువకు అర్హత లేకపోయినా యువగా యాక్ట్, జేఈఓ అయినా ఈఓ అయినా అన్నీ ఈయన ఇన్ఛార్జ్ ఈఓ అని పెట్టేశారు. ఇక ఈయన ఏ చెబితే అది అన్నట్టుగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈయన మీద అనేక ఎలిగేషన్స్ విచారించాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నది. డెఫినెట్గా దీంట్లో ఈయన ధర్మారెడ్డిగా రిటైర్ అయినా, లాస్ట్ మంత్ రిటైర్ అయ్యాడు, సాక్షాత్ చంద్రబాబు నాయుడు వస్తారని సెలవు మీద వెళ్ళాడు. సెలవు మీద వెళ్ళినా ఏది వెళ్ళినా కానీ ఇప్పుడు శ్యామలరావు వచ్చారు, ప్రక్షాళనకు నాంది పలికారు. గత ప్రభుత్వ హయాంలో ఈయన ఎప్పుడైతే రూలింగ్ ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఇది జరిగినాయి, ఎన్ని ఆరోపణలు వచ్చినాయి, ప్రతి దాని మీద విచారించి చర్యలు తీసుకోవాల్సిన ఇది ప్రభుత్వానికి ఉంటుంది. దీంట్లో దీన్ని ఏమి నేను జగన్మోహన్ రెడ్డి గారి రిఫరెన్స్ మీద వచ్చానని చెప్పి చెప్పడానికి ఇక్కడ కుదరదు. ఇక్కడ సో అంటే ప్రూఫ్స్ ఎవిడెన్సెస్ ఉంటాయి కనుక ఈ ఎంక్వైరీలో డెఫినెట్గా ఎన్నోమెంట్ యాక్ట్ ఉంటుంది. దీంట్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. టీటీ అనేది చాలా పవిత్రమైన ప్లేసు, కలియుగదయం వెంకటేశ్వర స్వామితో ఎవరు పెట్టుకోకూడదు. కానీ ఈ రేంజ్లో అమ్మేస్తుంటే వెంకటేశ్వర ఏం చేశారు? కేశవ్ గారు టైం రావాలి దేనికైనా. సో ఆయన ఉన్నాను అంతే, నేను ఉన్నానని చెప్పేసి టైం, ఆయన సంపదని కానీ ఆయనతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా అది కాదు. కలియుగదయం చాలా పవర్ఫుల్ కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆదాయం ఎటు దారి మళ్ళిన అది ఆయనే కక్కిస్తాడు. డెఫినెట్గా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్స్ ద్వారా నేను ఎంత పెద్ద తలకాయలు ఉన్నా ఈయన ఎవరు సహకరించారు, ఈయనకి సహకరించిన ఉద్యోగులు కూడా ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అక్రమార్కులు మఠాలు పెట్టి దాన్ని తిరుమల పవిత్రని అపవిత్రం చేసిన కూడా ఆ మఠాలను కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సివిల్ కేసులు 1700 కోట్ల రూపాయలు
ఏం చేశారు అనేది దాని మీద కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నిఘా చేసి ప్రతిదీ కూడా ఇన్ని అనుమానాలు ఇన్ని వ్యవహారాలు చూస్తే ఏదో సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అంశంలో నెక్స్ట్ పదేలు ఇది. ఎందుకంటే దీంట్లో ఎడిదిరిగి ఆధ్యాత్మికతని గుడుల్ని పరీక్షించాల్సిన బాధ్యత బీజేపీకి కూడా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ బీజేపీ వాళ్ళంతా కూడా దీన్ని సత్యకుమార్ గారు వీళ్ళంతా ఎంటర్ అవుతారు. భానుప్రకాష్ రెడ్డి అక్కడ ఉంటాడు, పురంధేశ్వరి గారు ఉన్నారు, ముగ్గురు ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కూడా డెఫినెట్గా దీని మీద సిబిఐకి కోరే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. రెడ్డి నా విజయ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఎందుకంటే చాలా అవకతవకలకు పాల్పడ్డారు, వేల కోట్లు దారి మళ్లించడానికి, అలానే అప్పటి అధికార పార్టీకి సంబంధించినటువంటి మీడియాకి పిఆర్ఓగా పనిచేసి యాడ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారా అన్నారు. నిజమేనా, అట్లాంటి పరిస్థితి ఉంటుందా? మనం చాలా సందర్భాలు చూసాం సార్, ఒక ఆ సాక్షి పేపర్కి 600 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి మళ్ళీ ఏ విధంగా ఇస్తారని చెప్పేసి చూసాం. ఆయన ఒకప్పుడు దానికి అనుబంధంగా చేసిన మాట వాస్తవమే, తన ఆయోచిత లబ్ధి అన్నట్టు ఉంటుంది కదా, మనకు చేసిన వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆయనకి ఆ కమిషనర్గా డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వీర విధేయుడుగా, సజ్జల గారికి వీర విధేయుడుగా ఆయన పనిచేశాడు. ఆయన ఆయనకు అనుకూలంగానే వాళ్ళకి నచ్చినట్టు పనిచేస్తే 100 కోట్లు ఉన్నాయా, దీని వెనక ఎంత ఉందా అనేది విజయ్ కుమార్ రెడ్డి ఎవరు అనేది కాదు. ఇక్కడ ఇది ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము కాబట్టి దీని మీద వెలికి తీయాలి. విజిలెన్స్ అనేది వెరీ పవర్ఫుల్, కంపారిజన్ చూసుకోండి. ఎన్ని ఉన్నా కానీ తిరుపతి తిరుమలలో ఎట్లయితే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటే అల్టిమేట్ అనమాట, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు ఎవరైనా ఇది చేసుకుంటే వీళ్ళు విచారించవచ్చు, శిక్షించే అధికారం ఈ సమస్యలకు ఉంటాయి. చట్టం దృష్టిలో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా, ఎక్కడి నుంచి డిప్యూటేషన్ మీద ఇక్కడికి వచ్చినా ఇక్కడ సంపదని కొల్లగొట్టకూడదు కదా, డెఫినెట్గా విచారించి చర్యలు తీసుకునే అవకాశం స్పష్టంగా. అంటే చర్యలు తీసుకోవడం, శిక్షలు వేయడం ఇవన్నీ ఓకే, విని విని జనం కూడా అలసిపోయారు, ఎప్పటికి శిక్షలు వస్తాయి, ఎప్పుడు డిసైడ్ చేస్తారు. అది దానికంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏంటంటే అప్పుల్లో ఉంది, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది. ఒకవేళ వైలేషన్స్ జరిగి, దుర్వినియోగం జరిగి, దారి మళ్లింపులు జరిగితే రికవరీ చేయడానికి అవకాశాలు ఏమైనా ఉంటాయా? డబ్బు కానీ వెనక్కి తీసుకురాగలరు? డెఫినెట్గా అండి. ఇప్పుడు వీళ్ళు సంపాదించిన అక్రమార్కులు, వీళ్ళ యొక్క అనుచరులు, బినామీలు ఎక్కడ పెట్టుకున్నా ఇవన్నీ వస్తాయి కదా, డెఫినెట్గా అది ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. మనం చూసాం చాలా కేసుల్లో కూడా ఇలా చూసాం. కాబట్టి వీళ్ళు ఎక్కడ తప్పించుకోవడానికి ప్రభుత్వ రంగ సంస్థలు, విచారణ సంస్థలు తప్పించుకునే అవకాశం ఉండదు. విజయ్ కుమార్ రెడ్డి గారు పాపం ఇక్కడ గవర్నమెంట్ రిలీవ్ చేయకముందరే ఆయన వెళ్ళి మళ్ళీ సెంట్రల్ సర్వీస్లో జాయిన్ అవ్వడానికి విశ్వ ప్రయత్నం చేశారని చెప్పని కూడా ఒక టాక్ ఉంటుంది. కానీ దీని మీద విచారిస్తే దీనికి విచారణ క్లోజ్ అయ్యేదాకా ఆయన ఎక్కడున్నా ఆయన డిప్యూటేషన్ మీద మళ్ళీ అక్కడికి అవైలబుల్ ఉండాల్సిందే. తప్పకుండా కోర్టుకి రావాలి, విచారణ చేస్తారు, వాళ్ళ ఆధారాలు చూపిస్తారు, అది అవునా కాదా చెప్పాలి, వీళ్ళకి దగ్గర ఉన్నాయి చెప్తారు, వీళ్ళ ఆధారాలు పర్ఫెక్ట్గా ఉంటే డెఫినెట్గా అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు అధికారులు అటు పౌర సంబంధాల శాఖ నుంచి ఇటు టీటీడీ దేవుడి సొమ్ము, అంటే ప్రజల సొమ్ము దేవుడి సొమ్ము రెండింటిని కూడా వారిదైన శైలిలో అధికార పార్టీకి దాసోహం చేసేటువంటి ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యారు కాబట్టి 100 కోట్లు 1000 కోట్లు కూడా దారి మళ్లించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆరోపణల్ని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి ప్రాథమిక విచారణలో నిర్ధారణకు వచ్చారు కాబట్టి పూర్తి స్థాయి విచారణకి విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. సో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, వీళ్ళపైన చర్యలు ఎలా ఉంటాయి, రాబోయే రోజుల్లో ఒకవేళ అవకాశం ఉంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలను గట్టెక్కించే క్రమంలో ఈ సొమ్ము రికవరీ చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంటుందనే దానిపైన కూడా ఖచ్చితంగా విచారణ స్పష్టంగా ముందుకు సాగుతుందని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.